ఈ పోతిరెడ్డి ప్రాజెక్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వారి ఎలక్షన్స్ కి ఫండింగ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు హలై బలై అయి తిరుగుతున్నారు. మరి వారి ఇంటికి రావడం, వీరాడికి పోవడం, వారికి వచ్చినప్పుడు 4-5 గంటల సమావేశం కావడం, మరి మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి సంబంధాలు ఉంటే మాకేమీ దాన్ని గురించి చూసే అసూయ లేదు. కానీ తప్పనిసరిగా పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైతే మాత్రం కేసీఆర్ గారు మీరు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పూర్తిగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఇంత పెద్ద నష్టం మరి మీ అసమర్థతనా, మీ నిర్లక్ష్యమా, మరొకట మీరు ఒక మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగ్ మాకు తెలియదు. కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైన రోజు మీరు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పోతిరెడ్డి పాడు విషయంలో అసలు నిర్గాంతపోయే విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డది, నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గొంతు చించుకొని ఆనాడు మాట్లాడినరు, నీటిని దొంగతనం చేస్తున్నది. మరి ఈరోజు అత్యంత కీలకమైన మరి నీరు విషయంలో మీ అసమర్థత, మీ చేతగానితనం, మీ ముందు చూపు లేకపోవడం కుమ్మకు కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో మీ ఒక చరిత్రహీనుడిగా మీరు నిలబడిపోతారని చెప్పి నేను మనం చేస్తాను. మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఏ అంశం మీద అయితే రాష్ట్రం ఏర్పడ్డదో ఆ అంశం మీద తెలంగాణ ప్రజలను మోసపోతే మాత్రం ఇక మీరు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం మీకు ఉండదని చెప్పి నేను మనం చేస్తాను. మిత్రులారా, నేను గత 5-6 నెలల నుంచి కొన్ని విషయాలని మనం గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు, కేసీఆర్ నోరు మెదపడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోవద్దంటాడు, కేసీఆర్ నోరు మెదపడు. మరి వైఎస్ఆర్సిపిలో కీలక నాయకుడు శ్రీకాంత్ రెడ్డి మేము కేసీఆర్తో మాట్లాడి ఈ పనులు మొదలు పెడుతున్నాం అన్నమాట వాస్తవా కాదా? కేసీఆర్ గారు స్పష్టంగా తానంతట తాను దీని మీద ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకి సంజాయిషి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు గతంలోనే తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు, మణిశేషరెడ్డి గారు, అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ వాదులు అది 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లు పెంచినాడే వ్యతిరేకించినాం. ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 88,000 క్యూసెక్లు పెంచితే మరి మహబూబ్నగరు, నల్గొండ జిల్లా మొత్తం ఎండగొట్టాలనా? పూర్తిగా కృష్ణా నది మీద ఇరిగేషన్ కోసం ఆధారపడున్న కోట్లాది రైతుల సంగతి ఏంది? ఎడారిగా మారిపోతుంది. దిస్ ఇస్ ఎ సీరియస్ క్రైసిస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈరోజు స్టేట్మెంట్ చూసినాయంటే మేము ఏపీకి చెందిన నీళ్లు తీసుకుపోతున్నామని. కేసీఆర్ గారు మరి మీ మనసులో ఉన్న మాట చెప్పండి. మీరు రోజు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన ఎలక్షన్లకు బహిరిచ్చిండ్రు, ఆయన మీరు కలిసి ఫోన్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి 4-5 గంటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎక్కువ నీళ్లు తీసుకుపోతున్నారు. ఈ సామర్థ్యం పెంచితే అసలు అది వేరే రాష్ట్రం. ఫిజికల్గా ఇక్కడ ఎవరు లెక్క పెడతారు, ఎవరు లెక్క పెట్టగలుగుతారు?
అసలు ఆ పని జరిగితే ఇక్కడ శ్రీశైలం నుంచి కిందికి నీళ్ళు వస్తాయా? మరి వాళ్ళు ఈరోజు జియో ఇచ్చిండ్రు, మరి నిధులు కేటాయించిండ్రు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిండ్రు, మరి ఇది చాలా సీరియస్ క్రైసిస్ అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ విషయం మీద మురళీధర్ రావు అని ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారికి బంధువు. ఆరేండ్ల పాటు కంటిన్యూస్గా రీఎంప్లాయిడ్, ఒక రీఎంప్లాయిడ్ అధికారికి లక్షల కోట్ల టెండర్లు, ఎవరు పని చేయాలి, ఎంత ఎస్టిమేట్ చేయాలి అని నిర్ధారించడం ఇది బాధ్యత గల మరి నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పే విషయం ఈఎన్సి మురళీధర్ రావు కాంట్రాక్ట్ ఎంప్లాయీలో ఉండి లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఇరిగేషన్లో కాంట్రాక్ట్స్లో దోపిడీకి ఆయన ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, మరి తెలంగాణలో ఉన్న ఇంజనీర్లు దయచేసి మీరు కూడా మేల్కొనాలి, మీ ప్రమోషన్స్ బ్లాక్ చేస్తూ ఈ వ్యక్తి ఆరేండ్ల పాటు ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ అయ్యి కాంట్రాక్ట్లో ఉన్న వ్యక్తి వేల కోట్ల టెండర్స్ ఫైనలైజ్ చేయొచ్చా? మరి ఆయన ఈ రెండు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డిది ఒక టీఎంసీకి తగ్గిస్తూ ఎవడు అబ్బసం అనుకొని ఎవడి నీళ్ళు అనుకొని ఈ ఆర్డర్ ఇష్యూ చేసిండు. మురళీధర్ రావు గారి మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి, తీసుకోకుంటే ఇది కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని మేము భావించాలి. ఇది వాస్తవమా కాదా విలేకరి మిత్రులారా? ఇది చాలా కీలకమైన విషయం. మీ యాజమాన్యాలు ఒప్పించి నేను అడిగే ప్రశ్నకి మురళీధర్ రావు ఎవరి అనుమతితో ఎవరి ఆదేశాల మేరకు పాలమూరు రంగారెడ్డికి 2 TMC కి 1 TMC తగ్గించిండు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అతను రాజీనామా చేయకుంటే మరి ముఖ్యమంత్రినే ఇది చేయించిందని చెప్పి స్పష్టంగా ఇది అర్థమవుతుంది. మిత్రులారా, నేను మనకు జరుగుతున్న అన్యాయం గురించి కొన్ని అంకెలతో మీకు చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తుమ్మడిహట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాల ఆయకట్టు రంగారెడ్డి జిల్లా వరకు కూడా ప్లాన్ చేస్తే అది గ్రావిటీ ఫ్లో ద్వారా కరెంటు ఛార్జీలు ఉండవు, తక్కువ క్యాపిటల్ కాస్ట్తో మెయింటెనెన్స్తో ఉండే పెద్ద ప్రాజెక్టులు అయితే పెద్ద కమిషన్లనే ఉద్దేశంతో తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరం షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలే. ఒకవేళ మీరు ఎక్కువ నీళ్ల కోసమే కాళేశ్వరం తీసుకుపోయి ఉంటే తుమ్మడిహట్టి దగ్గర ఉన్న నీళ్లు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన హైట్ మేర కన్నా కట్టి అక్కడ గ్రావిటీ ఫ్లోలో ఉపయోగించి ఎడిషనల్ వాటర్కి కాళేశ్వరం ఎందుకు పోలేదు మేము అనేక సందర్భాల్లో అడిగినా జవాబు చెప్పలేదు. ఎందుకు జవాబు చెప్పలేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకి నీళ్ల కోసం కాదు, వీళ్ళ జేబులు నింపుకోవడానికి. మిత్రులారా, ఏ విధంగా ఈ ప్రభుత్వం పనితీరుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఈ టెండర్లు ఒక విషయం చెప్తా. లాక్డౌన్ అంటే ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా మొత్తం మానవ జాతిని కుదిపేసి ఒక మొత్తం హ్యుమానిటీస్ ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఎవరు వాళ్ళ ఇళ్ళకి రావద్దు అనే లాక్డౌన్ సమయంలో ఎవరు సెక్రటేరియట్ పోవద్దు, ఎవరు ఎక్కడికి పోవద్దు సమయంలో 21 వేల కోట్ల కాళేశ్వరం టెండర్ ఇవ్వడానికి లాక్డౌన్ సమయంలో ఈ చీకటి ఒప్పందాలు ఏంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు గ్లోబల్ టెండర్ పెడితే ఈరోజు 21 వేల కోట్ల టెండర్ని సగానికి సగం రేట్లో చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు రావద్దని మీరు కాస్ట్ ఎస్టిమేట్స్ దాని మీద ఖర్చు పెంచి మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న విషయం కేసీఆర్ గారు ఈ యావత్ తెలంగాణ
మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. లాక్డౌన్ లో ఎవరైనా ఇంటి బయట మీకు మోటార్ సైకిల్ పోతే పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కొడుతున్నారు. కానీ లాక్డౌన్ లో 21,000 కోట్ల టెండర్ కి లాక్డౌన్ లోనే టెండర్ మొదలైతుంది, లాక్డౌన్ లోనే టెండర్ మూసేస్తారు. మురళీధర్రావు గారు ఎవరి ఆదేశాల మేరకు చేసింది, ఎవరు కక్కుర్తి పడతారు? ఈరోజు నేను చెప్తున్నా, ఆ టెండర్లో వేరే రాష్ట్రాల్లో ఇటువంటి పనుల కంటే 30 నుంచి 40% ఆ కాస్ట్ ఎస్టిమేట్ బూస్ట్ చేసి ఈ టెండరు రహస్యంగా పెట్టే ప్రయత్నం చేసింది పని చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు స్పెసిఫిక్గా నేరుగా కేసీఆర్ గారి మీద అలిగేషన్ చేస్తున్నాం. మీరు ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఆదేశాల మేరకు ఈ 21,000 కోట్ల టెండరు 30-40% రేట్స్ని బూస్ట్ చేసి మరి లాక్డౌన్ టైంలో టెండర్కి అర్థమేమిటని అడుగుతున్నా. చాలా స్పష్టంగా ఇతర కాంట్రాక్టర్లు అంటారు, ఇతర కాంట్రాక్టర్లు అంటున్నారు దీంట్లో ముఖ్యమంత్రి గారికి 8% కిక్ బ్యాక్స్ కమిషన్ల కోసమే ఈ విధంగా చేశాడనే విషయం చాలామంది ఈ రాష్ట్రంలో గుసగుసలాడుతున్నారు. మిత్రులారా, నేను ఎందుకు ఇదంత వివరంగా చెప్తున్నంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 టీఎంసీల కోసం 100 కోట్ల తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్ము ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. 100 కోట్లు క్యాపిటల్ కాస్ట్, 1 టైం కాస్ట్ కాకుండా మీరు ఆ నీళ్ళని చాలా దూరం లిఫ్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయల్లో ప్రతి సంవత్సరం కరెంటు ఛార్జీలు, మెయింటెనెన్సు, మ్యాన్ పవరు ఎస్టాబ్లిష్ ఉంటుంది. ఒకటే ప్రశ్న అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 2 టీఎంసీల కోసం మీరు 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ట్యాక్స్ సొమ్ము, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సొమ్ముని మీరు 2 టీఎంసీ కోసం చేస్తుంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి 4 టీఎంసీలు తీసుకుపోతుంటే ఇదా మీ రియాక్షన్. 2 టీఎంసీలు మీరు 100 కోట్ల రూపాయలు మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి మీరు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి అదేదో కడతమంటున్నారే 2 టీఎంసీల కోసం. అక్కడ జగన్మోహన్ రెడ్డి 4 టీఎంసీలు తీసుకుపోతుంటే ఆ నీళ్లు మనకి గ్రావిటీ ఫ్లోలో వస్తాయి, మనకు ఖర్చు లేకుండా వస్తాయి. ఇది ఎంత పెద్ద నష్టమో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా అపీల్ చేస్తున్నా, మీ యాజమాన్యాలు చెప్పండి, ఎవరికో భయపడి ఇంత కీలకమైన విషయాలకి తప్పనిసరిగా ప్రజల్లోకి పోయే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొక ఉదాహరణ ఇస్తా, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న తీరు, తుమ్ముగూడెం బ్యారేజ్ టెండరు 3,000 కోట్ల రూపాయలకి టెండర్ ఫ్లోట్ అయింది. ఇవన్నీ ఒక గూడు పుట్టాని ఒక కాన్స్పిరసీ టైప్ టెండర్లు జరుగుతున్నాయి. లోపల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇది ఎల్ఎన్టీకి ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. దాని మీద ఖర్చు, దాని మీద వ్యయం, దాని మీద కాస్ట్ ఎస్టిమేట్స్ 30-40% పూర్తి చేసేసిండ్రు. 8% కమిషన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది ఎల్ఎన్టీకి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. టెండరు పిలిచేసరికి ఎల్ఎన్టీకి ఎలక్ట్రో మెకానికల్ క్రైటీరియా లేదు. మళ్ళా టెండర్ని 10 రోజులు ఆపేసి ప్రత్యేకంగా ఎల్ఎన్టీకి 3 రోజుల్లో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ క్వాలిఫై చేసిందా లేదా? మురళీధర్ గారు, ఎవడు అబ్బసమ్మని నువ్వు ఈ విధంగా 1,000 కోట్లు వృధా చేస్తావు? నేను చెప్పిన విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. నిన్న తుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్లకి బిడ్ సబ్మిషన్కి ఆఖరి రోజు. సాధారణంగా నాకు తెలవకూడదు ఎవరెవరు అప్లై చేసిండ్రో, ఎవరికి వస్తుందో. ఈరోజు సాయంత్రమో రేపో ఎల్లుండో బిడ్ ఓపెన్ చేస్తారు. తుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ ఎల్ఎన్టీకే L1 రేట్ మీద ఇస్తే ఇది మేము చెప్పిన ఆరోపణ అక్షర సత్యం అవుతుంది. లేకపోతే వాళ్ళు భయపడి
ఆ టెండర్ డాక్యుమెంట్ మార్చుకుంటారు ఇప్పుడు. కానీ 3000 కోట్ల వరకు మీరు టెండర్ మొదలైనక ఈ విధంగా మీ ప్రకృతి కోసం మీరు క్యూఆర్లు క్రైటీరియా మార్చిన విషయం ఇది వాస్తవం కాదా అని చెప్పి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, పోతిరెడ్డి పాడుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా సిద్ధం. ఇది జీవన్ మరణ సమస్య. నేను మరో చేస్తున్నా, పోతిరెడ్డి పాడు పనులు మొదలుపెట్టిన రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడానికి అర్హత లేదు, రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంత నష్టం ఇంకా ఏ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి జరగదు అనే విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ మరి ఈరోజు దీక్ష ఏర్పాటు చేసిన నా మిత్రులందరికీ సహచరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విధాలు కార్యక్రమం ఈ దీక్షలు ఈ సత్యాగ్రహ కార్యక్రమాలు అదేవిధంగా చెలో పోతి న్యాయస్థానాల్లో కృష్ణా బోర్డుతో ప్రధానమంత్రి కలుస్తాం, కేంద్ర జనవరణ మా మంత్రి కలుస్తాం, తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రైతాంగం తరఫున అన్ని విధాలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనే విషయం నేను సవినయంగా మనవి చేస్తూ ఈరోజు దీక్ష చేపట్టిన మిత్రులకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.